మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ, నెంబర్ వన్ గా చూడాలనుకున్న నా హీరో. నా కోరిక అది, ఒక హీరోగా నేను చెప్పాను, నేను చరణ్ ఫ్యాన్. నా ఫ్యాన్ చరణ్ అంటే పిచ్చి. నాకు మెగాస్టార్ తర్వాత నా చరణ్ నే చూడాలని ఒక ఆశ. హానెస్ట్లీ ఇక్కడ బికాస్ చరణ్ ఇస్ మై కజిన్ బ్రదర్, లేదంటే ఇంకోళ్ళు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అందరు పక్కన రేస్ ట్రాక్ లో ఒకరి పక్కన ఒకరు ఉంటాం, కానీ ఎవరు పరిగెత్తి రాలే. ఇప్పుడు నేను పరిగెత్తే ఉంటా లేదని నేను అనుకుంటా. ఇట్స్ ఓన్లీ మై సోలో రన్నింగ్. ఇప్పుడు ఏదైనా ఎనీబడి, ఇప్పుడు ఏ హీరో అయినా ఒకళ్ళు ఆ పొజిషన్ ఉన్నారంటే వాళ్ళంత బాగా పరిగెత్తారు కాబట్టి వాళ్ళంత పొజిషన్ ఉన్నారు. నేను ఈ పొజిషన్ లో ఎంత ఉన్నా నేను ఏదో ఒక రోజు ఆ 420 గాని కొట్టుడు పడతాను. కానీ వాళ్ళు మాట్లాడకుండా డీజే అంటూ ఉంటే వాళ్ళు చేసి చెప్పాలి. వాళ్ళు మాట్లాడకుండా అలా డీజే డిస్టర్బ్ చేయడం సంస్కారం కాదు. అబ్బో దిగొచ్చాడండి గౌతమ్ బుద్ధుడు. ఒక సింగిల్ జానర్ ఫిల్మ్ చేయడం చాలా చాలా ఈజీయర్. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. చెప్పను బ్రదర్. కమర్షియల్ సినిమా అంటే ఇది లేదు అది లేదు అంటాం. డాన్స్ పాటలు ఉండాలి అంటే మ్యూజికల్, ఫైట్స్ ఉండాలి అంటే యాక్షన్ జానర్, లవ్ ఉండాలి అంటే రొమాంటిక్ జానర్, ట్విస్ట్ ఉండాలి అంటే థ్రిల్లర్ జానర్, సెంటిమెంట్ ఉండాలి అంటే డ్రామా జానర్. ఎన్ని జానర్, 5 జానర్లు కలిపి ఒక సినిమా చెప్పని చెప్తాను. ఊళ్ళో ప్రపంచ సినిమాలో ఒక ఇంగ్లీష్ సినిమా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ సినిమా తీసుకుంటే ఓన్లీ 1 or 2 జానర్స్ వస్తాయి, ఒక లవ్, ఒక డ్రామా, 2 జానర్స్ ఉంటాయి.